మీరు చూస్తున్నది నిజమే. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దానంతటదే పార్క్ చేసుకోగలదు, మరియు మీరు చెప్పే మాటలను కూడా వినగలదు. మరీ ముఖ్యంగా ఈ స్కూటర్ను నడిపేటప్పుడు మీ కాళ్లను కింద పెట్టవలసిన అవసరమే లేదు. అసలు ఈ స్కూటర్ కు స్టాండే లేదు. ఈ స్కూటర్ తానంతటదే బ్యాలెన్స్ చేసుకుంటుంది. భలే ఉంది కదండి. ఐఐటిలో చదువుకున్న అశుతోష్ ఉపాధ్యాయ మరియు వికాస్ కలిసి ఈ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను తయారు చేశారు. భారతదేశంలో రోజుకు 100కు పైగా మరణాలు 2-వీలర్ యాక్సిడెంట్ల వల్లనే సంభవిస్తున్నాయి. ఇటువంటి ప్రమాదాలను అరికట్టడానికి ఐఐటి ఖరగ్పూర్ కు చెందిన అశుతోష్ మరియు ఐఐటి మద్రాస్ కు చెందిన వికాస్ వీరిద్దరూ కలిసి 2016లో లైగర్ మొబిలిటీను స్థాపించారు. ఒక పాత యాక్టివా స్కూటర్ ను మాడిఫై చేసి ఒక సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా రూపొందించారు. ఇందులో వీరు వాడింది గైరోస్కోప్ టెక్నాలజీ. గైరోస్కోప్ కి కనెక్ట్ అయిన ఎలక్ట్రిక్ మోటార్లు మరియు సెన్సార్లు స్కూటర్ వెళ్లే స్పీడ్ మరియు యాంగిల్ ను 2 చక్రాల వద్ద డిటెక్ట్ చేస్తాయి. రైడ్ అసిస్ట్ సిస్టమ్ ద్వారా స్కూటర్ టైర్ తిరిగే డైరెక్షన్ కు ఆపోజిట్ గా అడ్జస్ట్ చేసి బ్యాలెన్స్ చేస్తుంది. దాంతో రైడర్ పడిపోకుండా సెల్ఫ్ బ్యాలెన్స్ అవుతారు. వీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు IoTతో పనిచేసే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో రోబస్ట్ అల్గారిథమ్ ని యూజ్ చేశారు. ఇందులో ఉన్న స్టెబిలిటీ సిస్టమ్ స్కూటర్ స్కిడ్ అవ్వకుండా వేరే వెహికల్ హిట్ చేసినప్పుడు కొంతమేర ఇంపాక్ట్ ను కూడా తట్టుకోగలదు. 2020 సంవత్సరంలో స్మార్ట్ గ్రిడ్ ఫోరం ISGF ఇన్నోవేషన్ అవార్డును కూడా గెలుచుకున్నారు. అయితే ఇప్పటికీ హోండా కంపెనీ తమ మోటార్ సైకిల్లో ఈ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీను యూజ్ చేస్తున్నారు. కానీ మన దేశ విద్యార్థులు చేసిన ఈ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తక్కువ ధరకే లభిస్తుందని తెలుస్తుంది. సాధారణ పెట్రోల్ స్కూటర్ తో పోలిస్తే 10% ఎక్కువ రేటుతో ఈ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్ లోకి తీసుకురాగలం అంటున్నారు ఈ యువ ఇంజనీర్లు. అయితే ప్రోటోటైపింగ్ స్టేజ్ లోనే ఉన్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి రావడానికి మరికొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఇవి తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.